नमस्ते नेन मल्लेश्वरी एसएमजे कुकरी व्लॉग्स स्वागतम मन वीडियो गोदावरी स्पेशल चिंतकाय पचड़ी प्रिपेर चेसुकुन्नामु लेत चिंतकाय तीसुकोवाली मुद्र चिंतकायलु अयिते गनुक लोपल उन्न गिंज तीसेसी इदे प्रोसेस लो चेसुकोवच्चु सी फुड ऐटम्स संबंधी कोंचेम नीचु वासन एक्कुवगा उंटुंदी काबट्टी पसुपु उप्पु निम्मरसं वेसी क्लीन चेसुकोवाली वीडियो लोकि वेल्ले मुंदु मन चानल एवरैना फस्ट टाइम चूस्तुंटे गनुक सब्सक्राइब चेसुकोंडी वीडियो चूसिन तर्वात मीकु नच्चिते ओक लाइक चेयंडी मी फ्रेंड्स की फैमिली मेंबर्स की शेर चेयंडी नॉन वेज संबंधी ऐटम्स लो ఆయిలు ఉప్పు కారం ఎక్కువగానే పడుతుంది అందులో నేను ఎస్పెషల్లీ చింతకాయలు యాడ్ చేసాం కదా ఆ పులుపుకు సంబంధించిన వాటిలో కారం ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది ఆనియన్ పెద్దది ఒకటి తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి మీరు నాలుగు నుండి ఆరు వేసుకోవచ్చు పసుపు ఉప్పు salt యాడ్ చేసి ఆనియన్స్ ఫ్రై చేయడం వల్ల అవి మాడకుండా మగ్గుతాయి పసుపు వేయడం వల్ల క్రిస్పీగా తయారవుతాయి మనం పచ్చిరైలు ఇందులోనే వేసి ఫ్రై చేస్తాము कलर वस्तु मन की क्रिस्पी का उठाइए पचरल मुझे फ्रई चुना आनियन फ्रई चवच टू मिनट तरह आनियन चूदा आनियन को फ्रई अर्वा शुभ्रम पचरल ऐड वाटर एमी रहा वन आर् टू टाइम्स क्लीन चेसुकोनी कोंचेम स्वीज़ वेसुकोवाली इवि मरी क्रिस्पी कावक्कर्लेदु कोंचेम फ्रई अयिपोयिन तर्वात मनं रिमैनिंग प्रासेस चेसुकोवच्चु सी फुड संबंधिंचिन वाटिलो वेल्लुल्लि जीलकर्र याड् चेयडं वल्ल आ नीस् वासन अनेदि लेकुंडा उंटुंदि నేనైతే పులుపుకు సంబంధించిన రెసిపీస్ లో మెంతుల పొడి కంపల్సరీగా యాడ్ చేస్తాను దగ్గర ఎప్పుడు మెంతుల పొడి రెడీగా ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది అసలు మెంతుల పొడి యాడ్ చేస్తనే ముందు ఆకలేసేస్తుంది ఆ ఫ్లేవర్ కి అయి ఫ్రై అయిన లోపు మనం చింతకాయలు శుభ్రం చేసి రోట్లో దంచుకుందాం మిక్సీలోనే వేసుకోవచ్చు నాకు పాసిబుల్ ఉంది కాబట్టి ఇందులో దంచుతున్నాను మరి పేస్ట్ లాగా కాకుండా గ్రైండ్ చేసుకోవచ్చు పచ్చిరైలు ఒకసారి చూద్దాము మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేసాం కదా పచ్చిరైల నుంచి మనకి ఎంత స్క్వీజ్ చేసి వేసినా కూడా వాటర్ వస్తాయి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మనం వేసిన ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను కారం 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను మీ స్పైస్ ని బట్టి మీరు యాడ్ చేసుకోండి 4 పచ్చిమిర్చి చేస్తున్నాను మెంతి పొడి 1/2 స్పూన్ పులుసు సంబంధించిన వాటిలో మెంతి పొడి మాత్రం స్కిప్ చేయండి చాలా డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది జీలకర్ర పొడి మెంతుల పొడి జీలకర్ర పొడి రెడీగా లేకపోతే అల్లం వెల్లుల్లితో పాటు గ్రైండ్ చేసుకోవచ్చు మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి చింతకాయలు యాడ్ చేసుకోండి నేను లేత చింతకాయలు ఒక 6 తీసుకున్నాను నేనైతే పచ్చిరైల కాంబినేషన్ అనగానే ఎగ్స్ మాత్రం బాయిల్ చేసుకుంటానండి అందులో యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఇలా గాట్లు పెట్టేసి 5 టు 6 మినిట్స్ ముందు యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం లేతే స్కిప్ చేసేయచ్చు కర్రీలో వేసుకోవడం ఇష్టం లేకపోతే ఫ్రై చేసి కూడా తర్వాత యాడ్ చేసుకోవచ్చు పచ్చిరైలు ఆల్్రెడీ చక్కగా కుక్ అయ్యాయి కాబట్టి టోటల్ గా నేను 100 ml వాటర్ యాడ్ చేసుకుంటున్నాను
ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యే వరకు ఉంచేస్తా. అంటే మనం వేసిన ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతూ ఒకసారి మిక్స్ చేసుకుందాము. మీరు కావాల్సిన కన్సిస్టెన్సీ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను ఇవి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటాను. మన కర్రీ చూద్దాము. చక్కగా కుక్ అయింది. కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే. ఫ్రెండ్స్, చింతకాయ పచ్చడి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. మెంతుల పొడి మాత్రం స్కిప్ చేయొద్దు. వెల్లుల్లి జీలకర్ర మనం సీ ఫుడ్ ఐటమ్స్లో కంపల్సరిగా యాడ్ చేసుకుంటాం కదా, ఆ నీచు వాసన అనేది లేకుండా. అల్లం వెల్లుల్లితో పాటు మెంతులు జీలకర్ర పొడి మీకు అవైలబుల్గా లేకపోతే అల్లం వెల్లుల్లితో కలిపి మిక్సీ చేసుకోవచ్చు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.